రైతు బంధు సృష్టికర్తనే ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ ఈ ఆలోచన చేయకముందు దేశంలో ఏ ప్రభుత్వం కూడా నేరుగా రైతుకు నగదు బదిలీ చేసిన దాఖల మన దేశ చరిత్రలో లేదు. రైతు బంధు చివరికి అలా కేంద్ర ప్రభుత్వం కూడా దాని కాపీ కొట్టి దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సన్మాన్ యోజనకు రైతు బందే మూల కారణం. ఇలా అనేక రాష్ట్రాల్లో రైతు బంధు తరహా పథకాలు అమలవుతున్నాయంటే దానికి కారకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్. సో రేపు కూడా రైతు బంధును మేము 16,000 రూపాయల వరకు పెంచుతామని చెప్పిన తర్వాత డెఫినెట్గా ప్రజలు కేసీఆర్ వైపే చూస్తారు. ఇంకో విషయం కూడా గుర్తు చేయాలి, 2018లో కేసీఆర్ గారు 2017-18లో దీన్ని ప్రారంభించినప్పుడు ఇదే ప్రతిపక్షాలు ఎన్నికల్లో చెప్పకపోయినా కేసీఆర్ గారు రైతు బంధు తెచ్చారు. కానీ ఇదే ప్రతిపక్షాలు ఏమన్నాయంటే ఇది ఎన్నికల ముందు స్టార్ట్ చేశారు, ఎన్నికల తర్వాత ఉండదు అన్నారు. కానీ సక్సెస్ఫుల్గా 11 దఫాలు రైతు బంధు ఇచ్చి ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర కేసీఆర్ గారికి ఉంది.